పది వెనక్కి పడిన అందరూ వస్తారు రెడీ. డిఎస్పీ కవర్ అయిపోతున్నారు సార్ మీరు అలా కొంచెం కేవర
అడ్డం తీసేది ఒకసారి అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రపంచ హార్ట్ డే, వరల్డ్స్ హార్ట్ డే అని. ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న అన్ని దేశాల్లో హార్ట్కి సంబంధించి ఉన్న వ్యాధులు అన్నీ కూడా ఒక అవేర్నెస్ అనేది కల్పించే విధంగా కూడా ఈరోజు ఒంగోలు పట్టణంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, అంటే మా మైండ్లో ఉండే సంఘమిత్ర హాస్పిటల్ అనేది పేరు, ఆ సంస్థ వారు ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, డాక్టర్ సెంథిల్ గారు మెయిన్గా ఉన్నప్పుడు, ఈజ్ ఎ కార్డియో ఫిజిషియన్, అది సర్జన్ ఫిజిషియన్ కార్డియాలజిస్టు, అందరూ కూడా పెద్దలు బంగారెడ్డి గారు, సిఇఓ గారు హరికుమార్ రెడ్డి గారు, ఈ సంస్థలో హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ల బృందానికి, స్టాఫ్కి అందరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, యూజ్ హార్ట్ ఓ నో హార్ట్ అనేది ఈ సంవత్సరం వరల్డ్స్ హార్ట్ డే థీమ్. అది గుండె అనేది మనిషికి అన్ని ఆర్గన్స్లో అవయవాల్లో ప్రధానమైంది హార్ట్ అని. గుండె ఆగిపోతే అన్నీ అయిపోతాయి, గుండె పనిచేస్తుంటే అన్నీ అయిపోయినా కూడా మనిషి బతికే ఉంటాడు. ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ ఆర్గన్ ఇది, అవయవం ఇది, దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ జాగ్రత్తని కాపాడేందుకు హాస్పిటల్స్ ఉన్నాయి. ఈరోజు మన ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో దాదాపు 5 కోట్ల రూపాయలతో 160 స్లైడ్ సిటీ స్కాన్ అనేది కూడా ప్రత్యేకంగా కూడా ఏర్పరచుండి, ఒంగోలు పట్టణం అంటే చిన్న ప్రదేశమే అయినా కూడా ఎక్కువగా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ హాస్పిటల్లో ఎక్కువగా కూడా మేనేజ్మెంట్ వారు దాని మీద శ్రద్ధ చూపించి ఈ ప్రాంతాల్లో ఉన్న హార్ట్ పేషెంట్స్ అందరికీ కూడా ఒక మంచి సౌకర్యం కల్పించాలని ఏర్పరుస్తున్న ఈ సంస్థది. ఈరోజు అవేర్నెస్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరు కూడా. రకరకాలుగా కూడా ఆధునిక టెక్నాలజీ అనేది ఏర్పడుతున్న కాలంలో కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నది హాస్పిటల్స్ కూడా. ఎక్విప్మెంట్ అనేది ఇతర దేశాల నుంచి మనం ఎంత మిల్లీ సెకండ్స్లో కూడా కనుక్కోగలిగినట్టుగా కూడా, అంటే హార్ట్ అటాక్ వస్తుంది, హార్ట్లో ప్రాబ్లం వస్తుంది అనేది అటువంటి టెక్నాలజీ కూడా ఇప్పుడు మనకు రావటం అనేది సంతోషం. అది అందుకు ప్రతి ఒక్కరిని, డాక్టర్లను కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రాణాన్ని కాపాడేవారే డాక్టర్లు ఉన్నప్పుడు, అందులో ఇవాళ ప్రత్యేకంగా హార్ట్ డే రోజు అందరికీ వారి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, కార్డియాలజిస్ట్ అందరికీ చక్కగా కూడా నిర్వహిస్తున్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వారు, ప్రముఖంగా బంగారెడ్డి గారు, హరికుమార్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తున్నందుకు వారికి కూడా అభినందనలు కూడా తెలుపుకుంటూ, ఒంగోలు పట్టణంలోనే ఒక మంచి కార్యక్రమం అనేది, వరల్డ్స్ హార్ట్ డే అనేది అంటే ప్రపంచంలో నలుమూలలో జరుగుతున్నట్టుగా కూడా ఒంగోలు పట్టణంలో ఇవాళ జరుపుకోవడం ఒక సంతోషంగా భావిస్తూ, ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. హార్ట్ డే అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాము. మనకు ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయితే కూడా మన మనుషులకు అవేర్నెస్సే లేదు. ఆ హార్ట్ ప్రాబ్లం మనకు ఇండియాలో కామన్గా ఉండాలి. సో ఈ చిన్న వయసులోనే వస్తున్నది, 20 వయసు 30 సంవత్సరాలనే వస్తున్నది, బట్ వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు, అది హార్ట్ ప్రాబ్లం రావచ్చు అని కూడా వాళ్ళకి తెలియట్లేదు. సో దానివల్ల మన అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తే కూడా మనుషులు అది యాక్సెప్ట్ చేయకుండా
కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ చేయకుండా లేట్గా వస్తున్నారు. సో దానికోసం మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము. అన్ని హాస్పిటల్స్, అన్ని కంట్రీలు, అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇది చేస్తున్నారు. మిగిలిన కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్లోనే హార్ట్ ప్రాబ్లం 60+ 70లో వచ్చే ప్రాబ్లం అని మనకు 20+లోనే వస్తున్నారు. అదే మన ఊర్లో ఉండే ప్రాబ్లం. రెండవది ఇండియాలో డయాబెటీస్, 20% ఆఫ్ ది పీపుల్ హావ్ డయాబెటీస్. ఒక 5 మంది 6 మందికి ఒక మనిషికి డయాబెటీస్ ఉండదు. ఆ రెండు కలిపిన వల్ల హార్ట్ ప్రాబ్లం ఇండియాలో ఎక్కువ ఉన్నది. ఎక్కువ ఉండది పాపులేషన్ ఎక్కువ ఉండవల్ల కాదు, పర్సంటేజ్ వైస్ కూడా హార్ట్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది. 2, యంగ్ ఏజ్లో వస్తున్నది. 3, లేట్ ట్రీట్మెంట్ అవుతున్నది. ఈ 3 రీజన్ కోసం దా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము. సో నా కోరిక ఏమిటంటే మీరు ఈ హార్ట్ ప్రాబ్లం కూడా అవేర్నెస్ను మీరు జనాలకు తీసుకెళ్ళి వాళ్ళకు మన ఒంగోల్లో ఉండే ఫెసిలిటీస్ను వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు తొందరగా ట్రీట్మెంట్ చేసుకుని ఆ హార్ట్ ప్రాబ్లం తగ్గించుకున్నందుకు మీరు హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానికి మా ఎంపీ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు కోవిడ్ టైంలో కూడా మీకు తెలుసు ఇక్కడ చాలా సక్సెస్ రేట్ బాగుండింది, మోర్టాలిటీ రేట్ చాలా తక్కువ ఉండింది. అంత తక్కువ మోర్టాలిటీ రేట్తో సక్సెస్ కావడానికి కారణం, వన్ ఆఫ్ ద రీజన్ చాలామందికి తెలియకపోవచ్చు, మందులు చాలా అవసరం దానికి. సో మందులు, ఆత్మస్థైర్యం ఇవన్నీ మాకు ఎన్కరేజ్ చేసినందుకు, అంటే ఈ సందర్భంగా ఎంపీ గారికి కోవిడ్ టైంలో మాకు మీరు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ గురించి సార్ చెప్పంగానే తన షెడ్యూల్ని అరేంజ్ చేసుకొని మమ్మల్ని ఎన్కరేజ్ చేయడానికి వచ్చి ఈ ర్యాలీకి ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్ మీకు మా హాస్పిటల్ తరఫున. డెఫినెట్లీ ఈ హార్ట్ డేని మనం పురస్కరించుకొని జనాలకందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ కోవిడ్ తర్వాత మనం ఇంతకుముందు పరిస్థితులు ఇప్పుడు మారిపోయి ఉన్నాయి. మనిషిలో ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ చేస్తుంటాం. కోవిడ్ వచ్చి జస్ట్ 2 ఇయర్స్ అయింది కాబట్టి దానివల్ల వచ్చే చేంజెస్ కానీ అవన్నీ మనకి పూర్తిగా తెలియదు ఇప్పటికీ. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే ప్రాబ్లమ్ని మనం ఇప్పుడు ఖచ్చితంగా మనం పాటించాల్సిన అవసరం ఉంది. సో అందరూ కూడా మీ హార్ట్ చెకప్స్ అవన్నీ ప్రివెంటివ్ చెకప్స్ ఎన్కరేజ్ చేస్తున్నాం మేము కూడా. సో అవేర్నెస్ని మీరు క్రియేట్ చేసి అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ సందర్భానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట సుబ్రహ్మణ్యం సార్కి, అలాగే యాజమాన్యం మేనేజర్ హరి గారికి, వైద్య సిబ్బందికి, ముఖ్యంగా కార్డియాలజీ డాక్టర్ గారికి, ఇతర సిబ్బందికి అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ ఆరోగ్య హార్ట్ హృదయ ఆరోగ్య సంబంధించినటువంటి దినంగా ప్రకటించి ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. నా అభిప్రాయంలో ఒక చిన్న మాట, ఈ సృష్టిలో నా అభిప్రాయం ప్రకారం గొప్ప అంటే 3 స్థానాలు, 1 దేవాలయం, 2 న్యాయాలయం, 3 వైద్యాలయం. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించేది, ప్రాణం ఇచ్చేది, తీసేది శక్తి ఉన్నటువంటి ప్రథమ ఎవరంటే దేవుడు. ఆ తర్వాత ఆ ప్రాణాన్ని తీయగలిగే శక్తి ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందంటే ఒక న్యాయమూర్తికి. ఎందుకంటే నేరం చేసిన వారికి మరణశిక్ష విధించేటటువంటి వ్యక్తి న్యాయమూర్తి. ఓకే, అనేక రకమైన సమస్యలతో ప్రాణం పోయే పరిస్థితిలో కాపాడగలిగే శక్తి ఎవరికైనా ఉందంటే వైద్యులకి. అందువల్ల నా దృష్టిలో వీళ్ళు 3 సమానం. నా చిన్నతనం నుంచి కూడా నా అభిప్రాయం ఇది. ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ ఇది కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.